హాయ్ డియర్ ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ నేను మీ పాలిటీ ప్రతాప్ సార్ మనం ఈ యొక్క వీడియోలో సమైక్య ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ సమైక్య ప్రభుత్వానికి సంబంధించి సమైక్య భారతదేశ సమైక్య లక్షణాలు అమెరికా దేశ సమైక్య లక్షణాలతో పోల్చి చూడటం జరిగింది గతంలో ఇప్పుడు ఏం చూస్తామంటే భారతదేశ సమైక్య లక్షణాలతో అమెరికా దేశ సమైక్య లక్షణాలు అనేది విభేదించే అంశాల గురించి అనేది చూస్తాం అంటే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం మనకి ఏంటంటే భారత సమైక్య లక్షణాలు భారత సమైక్య లక్షణాలు అమెరికా అమెరికా సమైక్య లక్షణాలతో అమెరికా సమైక్య లక్షణాలతో విభేదించే అంశాలు విభేదించే విభేదించే అంశాల గురించి మాట్లాడుతున్నాం భారత సమైక్య లక్షణాలు అమెరికా సమైక్య లక్షణాలతో విభేదించే అంశాలు మీకు విభేదించే అంశాలలో ప్రధానంగా ఒకవైపు అమెరికా దేశం రాసుకుందాం ఇంకా క్లారిటీ మనకు వస్తుంది పట్టిక రూపంలో రాసుకుంటే ఇంకోవైపు భారతదేశం అనేది రాద్దాం భారతదేశం అమెరికా దేశంతోనూ మరియు భారతదేశంతో విభేదించే అంశాలు యాక్చువల్గా మనకి సమైక్య లక్షణాలను విభేదించేది ఏంటంటే అమెరికా దేశం యొక్క సమైక్య లక్షణాలు ఏముంటుందంటే బలమైన బలమైన రాష్ట్రాల ఏర్పాటు గురించి అనేది ఉంటుంది అంటే ఇది బలమైన రాష్ట్రాలను అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏది అమెరికా దేశ సమైక్యం ఎందుకు బలమైనటువంటి రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుంది ఎందుకు ఏర్పాటు చేస్తుందంటే అక్కడ అధికార విభజన అనేది జరిగిన తర్వాత కేంద్రానికి కొన్ని అధికారాలు రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉన్న తర్వాత ఎక్కువ అధికారాలు అనేవి రాష్ట్రానికి అనేవి ఉంటాయి ఎక్కువ అధికారాలు ఎప్పుడైతే రాష్ట్రానికి ఉన్నాయో రాష్ట్రాలు అనేవి అక్కడ బలంగా ఉంటాయి అందుకే అమెరికా సమైక్య వ్యవస్థలో ఎవరికి అనేది ఎక్కువగా బలం అనేది ఉంటుందంటే బలమైన రాష్ట్రాలను అనేది ఆ దేశంలో అమెరికా యొక్క ఫెడరేషన్ ఏర్పాటు చేస్తుంది మరి భారతదేశంలో భారతదేశంలో బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయటము అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి అంటే మన భారతదేశంలో కేంద్రంలో అనేది బలంగా ఉంటుంది అయితే దీనికి గల కారణాలు ఏంటి దీనికి గల కారణాలు ఏంటి అంటే చాలా కారణాలు అనేవి ఉంటాయి మనకి అందులో ప్రధానమైన కారణం ఏంటంటే దేశ విభజనా కాలంలో చోటు చేసుకునేటువంటి అంశాలు అంటే దేశం అనేది విభజించే టైంలో కొన్ని సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలు బేస్ చేసుకుంటూ అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి ఈ జనాభా భౌగోళికంగా ఉండేటువంటి మతాలు వీటన్నిటిని అంటే భారతదేశంలో ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకుంటున్నాం కదా వాటిని దృష్టిలో పెట్టుకుంటూ కేంద్రానికి ఎక్కువ అధికారాలు అనేవి ఉంటాయి కేంద్రానికి ఎప్పుడైతే ఎక్కువ అధికారాలు ఉన్నాయో భారతదేశంలో బలమైన కేంద్రీకృత వ్యవస్థ అనేది ఏర్పాటు చేసింది కాబట్టి అమెరికా దేశం యొక్క సమైక్య అనేది బలమైన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే భారతదేశం బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండేటువంటిది ఇది ఒక తేడా అని చెప్పవచ్చు మనకి ఏంటది ఇది రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తే ఇది కేంద్రానికి అనేది ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇది విభేదించే ఒక అంశముగా చెప్పుకుంటాం రెండో అంశం ఏంటంటే అమెరికాలో అమెరికాలో ద్వంద్వ పౌరసత్వము అనేది ఉంటుంది అమెరికాలో మనకి ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది అంటే ఏంటి ఆ రాష్ట్ర పౌరసత్వము అనేది ఉంటుంది యాజ్ వెల్ యాజ్ దేశ పౌరసత్వము కూడా ఉంటుంది అంటే రాష్ట్ర పౌరసత్వం అండ్ దేశ పౌరసత్వం రెండు రకాల పౌరసత్వాలు అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే అమెరికాలో ఉండడము అనేది జరుగుతుంది కానీ భారతదేశంలో ఓన్లీ ఏంటి ఏక పౌరసత్వము అనేటువంటి కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది భారతదేశంలో ఒకటే పౌరసత్వం భారతదేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ ఇన్ ఇండియన్ అని చెప్పుకుంటాం తెలంగాణ వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రాష్ట్ర పౌరసత్వము కంటే దేశ పౌరసత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఆ దేశ పౌరసత్వమే ఇక్కడ ఏంటంటే అవర్ ఇండియన్స్ మనం భారతీయులం అనేటువంటి భావాన్ని వ్యక్తపరచడం అనేది జరుగుతుంది అదే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మన అమెరికాలో చూసుకున్నట్లయితే అమెరికాలో మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే అమెరికాలో రెండు పౌరసత్వాలు ఉంటాయి ఎగ్జాంపుల్ రాష్ట్రం అనేది మిసిసిపి అనేటువంటి ఒక రాష్ట్రం అమెరికాలో ఉంటుంది ఆ మిసిసిపి అనే రాష్ట్రంలో మీరు ఉన్నారంటే మిసిసిపి స్టేట్ ఇన్ యూఎస్ఏ అని పిలుస్తాం అంటే రాష్ట్రానికి ఇంపార్టెన్స్ దేశానికి అనేది ఇంపార్టెన్స్ ఇస్తాం రెండు పౌరసత్వాలు ఉంటాయి అలా ద్వంద్వ పౌరసత్వానికి అనేది ఇది ఇంపార్టెన్స్ ఇస్తే ఇది మనకి దేనికంటే ఏక పౌరసత్వానికి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రాజ్యాంగాల విషయంలో కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రాలకు కేంద్రానికి మరియు రాష్ట్రాలకు విడివిడిగా రాజ్యాంగాలు అనేవి ఉంటాయి కేంద్రానికి మరియు రాష్ట్రాలకు విడివిడిగా రాజ్యాంగాలు ఉంటాయి కానీ భారతదేశం విషయంలో ఒకే ఒక రాజ్యాంగం ఉంటుంది ఒకే ఒక రాజ్యాంగం అంటే కేంద్రానికి ఒకటే రాజ్యాంగం అదేవిధంగా రాష్ట్రాలకి ఒకటే రాజ్యాంగం ఉంటుంది అంటే టోటల్గా ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇండియా అనేది ఫాలో అవడం జరుగుతుంది కానీ ఇక్కడ రెండు రాజ్యాంగాలు ఉంటాయి రాష్ట్ర రాజ్యాంగం దేశ రాజ్యాంగం అని రెండు రాజ్యాంగాలు అనేవి ఫాలో అవ్వటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే అమెరికాలో చూసుకున్నట్లయితే వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది వికేంద్రీకృత వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ అనేది అమెరికాలో ఉండడం అనేది జరుగుతుంది వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటంటే మీకు చెప్పాను కదా అక్కడ ఉండేటువంటి న్యాయ వ్యవస్థ అంటే అక్కడ అమెరికాలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ ఫెడరల్ కోర్టు సెంట్రల్ లెవెల్లో ఉండేది ఫెడరల్ కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు రాష్ట్రాలు అనేవి ఫాలో అవ్వు అలా ఫాలో అవ్వకుండా వాళ్ళ కాళ్ళు ఓన్గా కొన్ని ఆదేశాలని సృష్టించుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటి కేంద్రానికి అనేది కొన్ని రకాల నియమాలు రాష్ట్రానికి అనేది కొన్ని రకాల నియమాలు ఉంటూ వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ అనేది ఎక్కడ ఉంటుందంటే అమెరికా దేశంలో ఉంటుంది అమెరికా దేశం యొక్క సమైక్య లక్షణములో విభేదించే మరొక అంశం ఏంటంటే వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ కానీ మన భారతదేశంలో ప్రధానంగా ఏముంటుంది ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది ఏకీకృత న్యాయ వ్యవస్థ భారత సమైక్యలో ప్రధానమైన అంశం ఏంటంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది ఇక్కడ మనకేంటంటే వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ ఉంటుంది ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే మీకు చెప్పాను కేంద్ర రాష్ట్రాల మధ్య న్యాయపరమైన సంబంధాలు అనేవి ఉండవు కేంద్రం ఏదైతే అంటే సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో అవే ఆదేశాలు రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయి అలా ఫాలో అవడాన్ని అంటే కేంద్రం ఒక ఆదేశం ఇస్తే రాష్ట్రాలు కూడా ఫాలో అవడాన్ని ఏమంటామంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటారు మనకి అదేవిధంగా ఇది వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ అని కూడా దీన్ని పిలుస్తాం మనం అది ఏకీకృత న్యాయ వ్యవస్థ భారతదేశం అయితే ఇది వికేంద్రీకృత న్యాయ వ్యవస్థగా పిలవడం జరుగుతుంది అదేవిధంగా మరొక అంశము అనేది చూసుకున్నట్లయితే మరొక అంశము ఎగువ సభకు సంబంధించిన అంశము ఎగువ సభ అంటే ఎగువ సభలో ఎగువ సభలో ప్రధానంగా ఇక్కడ మనం రెండు కూడా రాష్ట్రాలకు అనేది ప్రాధాన్యత అనేది ఇస్తాయి మీకు ఇంతకాల మనకి సమానంగా ఉండే అంశాల్లో చెప్పాను విభేదించే అంశాల్లో కూడా ఇది చెప్తున్నా చూడండి ఎగువ సభలో ఎగువ సభలో భారతదేశము ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తుంది అదేవిధంగా అమెరికా దేశం కూడా ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తుంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి అమెరికా దేశంలో ఉండే యాభై రాష్ట్రాలకి ఎత్తరేసి చొప్పున టోటల్గా హండ్రెడ్ మెంబర్స్ అంటే ఇక్కడ ఏంటి రాష్ట్రాలకు అనేది సమాన ప్రాధాన్యత అనేది ఉంటుంది రాష్ట్రాలకు అనేది సమాన ప్రాధాన్యత అనేది ఉంటుంది ఎక్కడ ఉంటుంది సమాన ప్రాధాన్యత అంటే ఎగువ సభలు కానీ భారతదేశంలో భారతదేశంలో సమాన ప్రాధాన్యత అనేది ఉండదు సమాన ప్రాధాన్యత ఉండదు మీకు తెలిసే ఉంటుంది సమాన ప్రాధాన్యత ఎందుకు ఉండదు అంటే గమనించండి ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ముప్పై ఒకటి రాజ్యసభ సీట్లు అనేవి ఉన్నాయి కర్ణాటక తీసుకున్నట్లయితే పదహారు రాజ్యసభ సీట్లే ఉన్నాయి ఒడిస్సా తీసుకుంటే పది రాజ్యసభ సీట్లే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే పదకొండు రాజ్యసభ సీట్లే ఉన్నాయి గుజరాత్ తీసుకున్నట్లయితే పదకొండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి పంజాబ్ తీసుకుంటే ఏడు రాజ్యసభ సీట్లు ఉన్నాయి తెలంగాణ తీసుకుంటే ఏడు రాజ్యసభ సీట్లు అనేవి ఉన్నాయి గోవా తీసుకుంటే ఒక రాజ్యసభ సీట్ అనేది ఉంది మధ్యప్రదేశ్ తీసుకుంటే పదకొండు రాజ్యసభ సీట్లు అనేవి ఉండటం జరిగింది అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా కేరళ తీసుకున్న ఏది తీసుకున్న మీరు ఇలా రాజ్యసభ సీట్లలో వ్యత్యాసము అనేది కనబడుతుంది కానీ సమానత్వము అనేది కనబడదు కానీ అమెరికాలో తీసుకుంటే అమెరికాలో ఉండే అన్ని రాష్ట్రాల్లో కూడా సమాన ప్రాధాన్యత అనేది ఉంటుంది కానీ భారతదేశంలో తీసుకుంటే సమాన ప్రాధాన్యత అనేది ఉండదు ఎగువ సభ సీట్లలో సమాన ప్రాధాన్యత ఉండదు ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి జనాభా కారణము అనేది ప్రధాన పాత్ర అనేది పోషించడం జరుగుతుంది ఇది మనకేంటి సమైక్య ప్రభుత్వంలో ఉండేటువంటి మరొక అంశం విభేదించే మరొక అంశము నెక్స్ట్ వన్ ఏంటి అవశిష్ట అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ అవశిష్ట అంశాలు అవశిష్ట అంశాలు అంటే ఏంటి అనేది ఫస్ట్ మాట్లాడి అవశిష్ట అంశాల గురించి అనేది మాట్లాడతాం అవశిష్ట అంశాల గురించి రెండు వందల నలభై ఎనిమిదవ ఆర్టికల్ చెప్తుంది ఇంకా ముందు తరగతుల్లో మనం నేర్చుకుంటాం అయితే అవశిష్ట అంశాలు ఏవైతే ఉన్నాయో అవశిష్ట అంశాలు అంటే ఏంటంటే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఈ మూడు జాబితాల్లో లేనటువంటి అంశాల్ని అవశిష్ట అంశాలు అని అంటారు అయితే ఈ అవశిష్ట అంశాలపైన అవశిష్ట అంశాలపైన ఈ యొక్క అవశిష్ట అంశాలపైన ఎక్కువ అధికారాలు అమెరికాలో ఎవరికి ఉంటుందంటే రాష్ట్రాలకు అనేది అవశిష్ట అంశాలపైన ఎక్కువ అధికారాలు ఉంటాయి కానీ భారతదేశంలో అవశిష్ట అంశాలు తీసుకున్నట్లయితే భారతదేశంలో అవశిష్ట అంశాలు అనేవి తీసుకున్నట్లయితే ఎవరికి ఎక్కువ అధికారం అనేది ఉంటుందంటే కేంద్రంకు ఎక్కువ అధికారాలు అనేవి ఉంటాయి అవశిష్ట అంశాలపైన రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇక్కడ ఉంటే ఇక్కడ మనకేంటి కేంద్రానికి ఎక్కువ అధికారాలు అనేవి ఉండడం జరుగుతుంది ఇది అవశిష్ట అంశాలకు సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యతను మనకి గమనించేటువంటి ఒక అంశంగా మనం మాట్లాడుకుంటాం కాబట్టి అవశిష్ట అంశాలు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తే అవశిష్ట అంశాలు అనేది కేంద్రానికి అనేది ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది ఇది సమైక్య యొక్క లక్షణం కింద మనం తీసుకోవటం జరుగుతుంది ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సమైక్యతో విభేదించే మరొక లక్షణం అనేది చూసుకున్నట్లయితే గవర్నర్లకు సంబంధించి అంటే అమెరికాలో మీకు చూసుకున్నట్లయితే గవర్నర్లు గవర్నర్లు ప్రజల చేత ఎన్నిక అవుతారు ప్రజల చేత ఎన్నిక అవుతారు కానీ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే గవర్నర్లు అనేది నూట యాభై ఐదవ ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి ద్వారా రాష్ట్రపతి ద్వారా నియమించటము అనేది జరుగుతుంది రాష్ట్రపతి ద్వారా నియమకము అనేది జరుగుతుంది రాష్ట్రపతి ద్వారా నియమకం జరుగుతుంది ఇక్కడ గవర్నర్లు అనేది ఏమవుతారు ఎన్నిక కావటము అనేది జరుగుతుంది అదేవిధంగా మరొక లక్షణం ఏమిటంటే రాజ్యాంగము అమెరికాలో తీసుకుంటే మీరు అమెరికాలో తీసుకున్నట్లయితే రాజ్యాంగం విషయంలో రాజ్యాంగం ఫాలో అయ్యే విషయంలో టోటల్గా ఏమవుతుంది దృఢ రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది ఆల్రెడీగా దృఢ రాజ్యాంగం అంటే చెప్పాను మీకు ఏంటది రిజిడ్ కాన్స్టిట్యూషన్ మార్చడం అమెరికా యొక్క రాజ్యాంగాన్ని మార్చడం చాలా క్లిష్టమైనటువంటి అంశం అదేవిధంగా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ భారత రాజ్యాంగము అనేది భారత రాజ్యాంగం అనేది దృఢ రాజ్యాంగ లక్షణాలు ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ అదృఢ రాజ్యాంగ లక్షణాలు కూడా ఉన్నాయి మనకి దృఢ రాజ్యాంగ లక్షణాలు అదృఢ రాజ్యాంగ లక్షణాలు రెండు లక్షణాలు కూడా మనకి ఇందులో ఉండటం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి ఏంటంటే అమెరికా రాజ్యాంగం ఇది ఏమిటి అంటే భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు అని మనం మాట్లాడుతున్నాం అంటే ఈ అంశాల్లో ప్రధానంగా మనకేమున్నది అంటే విభేదించేటువంటి అంశాల గురించి మాట్లాడు ఒకసారి చూడండి విభేదించే అంశాలు అంటే ఇక్కడ మరలా ఒకసారి మనం చూసుకుంటే విభేద అంశాలు ఒకటి ఒకటి ప్రధానంగా దేని మీద అంటే ఈ యొక్క బలమైన రాష్ట్రాలు అంటే ఏర్పాటు విషయంలో ఏర్పాటు విషయంలో రెండోది రెండోది ఒకటి ఏర్పాటు అంటే బలమైన రాష్ట్రాలను అది ఏర్పాటు చేస్తే ఇది బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది రెండోది పౌరసత్వం విషయంలో పౌరసత్వం విషయంలో నెక్స్ట్ వన్ అండి న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ విషయంలో న్యాయ వ్యవస్థ నిర్మాణం విషయంలో న్యాయ వ్యవస్థ నిర్మాణం విషయంలో నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఉండేటువంటి ఎగువ సభ ప్రాధాన్యత ఎగువ సభ ప్రాధాన్యత విషయంలో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అవశిష్ట అంశాల విషయంలో అవశిష్ట అంశాల విషయంలో నెక్స్ట్ రాజ్యాంగ ప్రక్రియ విషయంలో అంటే దృఢ రాజ్యాంగమా దృఢ రాజ్యాంగం దాన్ని రాజ్యాంగ ప్రక్రియ కింద తీసుకుంటున్నాం నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి అవశిష్ట అంశాల విషయంలో ఈ ప్రధానంగా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి అమెరికా దేశంతో అమెరికా దేశంతో భారత్ అనేది భారత్ అనేది విభేదించే అంశాలుగా చెప్తాం మనం భారత్ అనేది విభేదించే అంశాలుగా చెప్తున్నాం ఏంటి ఏర్పాటు అమెరికా అనేది బలమైన రాష్ట్రాలని ఏర్పాటు చేస్తే ఇది బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది ఇది అయిపోయింది అమెరికా ద్వంద్వ పౌరసత్వాన్ని ఫాలో అయితే భారతదేశం ఏక పౌరసత్వాన్ని ఫాలో అవుతుంది ఇది అయిపోయింది భారతదేశ న్యాయ వ్యవస్థలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఫాలో అయితే అమెరికా వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ ఫాలో అవుతుంది ఇది కూడా విభేదించే అంశం రాష్ట్రాల్లో ఎగువ స ఎగువ సభలో అమెరికాలో సమాన ప్రాతినిధ్యత ఉంటే ఇండియాలో అనేది సమాన ప్రాతినిధ్యం అయితే ఉండదు ఏంటి ఇండియాలో అనేది సమానంగా ఉంటుందా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సీట్లునే ఉంటాయి కదా జనాభా బట్టి మనకి ఇక్కడ నెక్స్ట్ అవశిష్ట అంశాలు అమెరికాలో రాష్ట్రాలకుంటే అవశిష్ట అంశాలు ఇక్కడ కేంద్రానికి ఉంటాయి రాజ్యాంగ ప్రక్రియ రాజ్యాంగ ప్రక్రియలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అమెరికాలో దృఢ రాజ్యాంగం మాత్రమే ఉంటుంది భారతదేశంలో దృఢ అదృఢ రాజ్యాంగ లక్షణాలు అనేవి ఉంటాయి అవశిష్ట అంశాలు అక్కడ రాష్ట్రాలకు అనేది ఉంటే ఇక్కడ కేంద్రానికి అనేది ఉంటుంది గవర్నర్ల అక్కడ ఎన్నిక అనేది ఉంటే ఇక్కడ ప్రధానంగా ఏముంటుందంటే గవర్నర్ల యొక్క నియమకము అనేది ఉంటుంది ఈ అంశాలన్నీ కూడా ఏంటంటే సమైక్య ప్రభుత్వంతో సమైక్య ప్రభుత్వంతో విభజించేటువంటి అంటే విభేదించేటువంటి అంశాలు గవర్నర్ వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ చూడండి ఏవైతే మీకు ఈ విధంగా మొత్తం చెప్పి మళ్ళీ లాస్ట్లో కూడా ఒక రివిజన్లో అన్ని సైడ్ రీడింగ్లు ఇక్కడ ఎందుకు రాస్తున్నా అంటే వీటి మీద మీ ప్రశ్న అనేది ఉంటుంది మనకి కానీ వీటి మీద ప్రశ్న వచ్చేటప్పుడు ఏవి సమైక్యతో విభేదించే అంశాలు ఏవి సమైక్యతో సమానంగా ఉండేటువంటి అంశాలు అనేటువంటి కాన్సెప్ట్ క్లారిటీ అనేది మనకు తెలియాలి ఇది మనకి సమైక్య ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అనేది మీకు చెప్పాను ఇప్పుడు దీనికి సంబంధించి ఒక మూడు నాలుగు వీడియోలు ఉంటాయి ఈ మూడు నాలుగు వీడియోలు మొత్తం కూడా మీకు ఏంటి సమైక్య గురించి మనకి సిలబస్లో చెప్పిన మొత్తం విషయాలు మొత్తాన్ని కూడా మీకు సమైక్య అంటే ఏంటి అనేది సిలబస్ ప్రకారంగా డివైడ్ చేశాను ఇక సమైక్యతో బాగా మనకి ఇంకోటి ఏంటి యూనిటరీ గవర్నమెంట్ అనేది ఉంటుంది అంటే ఏక పౌరసత్వము అంటారు దాని గురించి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అనేది చూడడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో